ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎత్తులు పొత్తులు తెరపైకొస్తున్నాయి. అధికార పార్టీని మట్టి కరిపించేందుకు ప్రతిపక్షాలు జతకడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నాయి. బీజేపీని కూడా తమతో చేతులు కలపాలని కూటమి కోరుతోంది. కొంతకాలంగా బీజేపీకి టీడీపీ కాస్త దూరంగా ఉన్నప్పటికీ జనసేన మాత్రం మిత్రపక్షంగా ఉంది. అయితే ఒకవేళ బీజేపీ కూటమితో చేతులు కలిపితే లాభ నష్టాలేంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో బీజేపీని వ్యతిరేకించి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు దూరమయ్యారు. అదే సమయంలో నరేంద్ర మోదీపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయటంతో వారిద్దరి మధ్య అగాధం భారీ స్థాయిలో పెరిగిపోయింది. అటు జగన్ గెలుపులో మోదీ స్నేహహస్తమివ్వడం, గెలిచాక జగన్ తప్పులు చేస్తున్న కేంద్రంలో బీజేపీ మౌనంగా ఉండడంతో టీడీపీలో మెజారిటీ శ్రేణులకు మోదీ అంటే ద్వేషం పెరిగిపోయింది. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. దాని వెనుక కూడా మోదీ, అమిత్ షాల హస్తం ఉందన్న అంశం కూడా టీడీపీ శ్రేణులకు బీజేపీపై విపరీతంగా కోపం పెరిగేలా చేసింది. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 0.8% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ఓట్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి వెంకయ్య నాయుడిని కారణంగా చూపారు. కాని గడచిన 5 ఏళ్లలో వెంకయ్య నాయుడు రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఎందుకెదగలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత జనసేనాని పవన్తో కలిసి బీజేపీ 3 ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ అధికార వైసీపీతో అంటకాగి ఈ అవకాశాన్ని కాషాయపు పార్టీ దుర్వినియోగం చేసుకుంది. ప్రస్తుతం బీజేపీకి సానుకూలంగా ఉన్న అంశం ఏదైనా ఉంది అంటే అది కేంద్రంలో మోదీ మళ్లీ వచ్చే అవకాశం ఉందనే అంశమేనని విశ్లేషకులంటున్నారు. అయినప్పటికీ ఏపీలో బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తే మళ్లీ నోటాతో పోటీ పడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ బీజేపీ ప్రతి ఇంటిని టచ్ చేసింది, అక్షింతలు పంపించింది. అయినప్పటికీ బీజేపీకి ఓట్లు పడతాయా అంటే డౌటేనని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీతో జనసేనతో పాటు బీజేపీ కూడా పొత్తు పెట్టుకోబోతోందనే వార్తలు తెరపైకొచ్చాయి. వైసీపీ 2వ సారి అధికారంలోకి వస్తేనే టీడీపీ బాగా దెబ్బతింటుంది. అప్పుడు బీజేపీ ఎదిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ సంపూర్ణ సహకారం ఇస్తుందా, వ్యవస్థలను మేనేజ్ చేయకుండా జగన్ అడ్డుకుంటుందా అంటే డౌటే. అసలు బీజేపీకి ఏపీలో ఓట్లే లేవు. ఒకవేళున్నా 3 భాగాలు, అందులో పర్సెంటో 0.5% కలవడం వల్ల టీడీపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇంకా బీజేపీతో పొత్తు కుదిరితే క్రిస్టియన్, ముస్లిం ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ క్రిస్టియన్లకు జగన్పై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ఓట్లు టీడీపీకి రావు. బీజేపీతో పొత్తు కూడితే ఇంకా అసలే రావు, అవన్నీ షర్మిల వైపు మళ్లుతాయి. అటు ముస్లిం ఓట్లు చూస్తే రాష్ట్రంలో కడప, రాయచోటి, కదిరి, మదనపల్లి, నంద్యాల, గుంటూరు, తూర్పు, విజయవాడ పశ్చిమ ఈ 8 నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందులో రాయలసీమలోని 6 నియోజకవర్గాల్లో టీడీపీ బలహీనంగా ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీతో పొత్తు వలన నష్టమైతే కనిపించటం లేదు. ఇటీవల బీజేపీ మాదిగ ఓట్లపై ఫోకస్ పెట్టింది. ఎస్సీ వర్గీకరణపై గతంలోనే బాబు అనుకూల వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు మోదీ, బాబు కలిస్తే ఆ ఓట్లు మాత్రమే కొంత ప్లస్ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఊహాగానాల ప్రకారం విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, అరకు, నెల్లూరు, తిరుపతి, హిందూపురం, రాజంపేట స్థానాలను బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రధాన నష్టం టీడీపీ, బీజేపీ మధ్య వైరంతోనే. టీడీపీ అనుకూలురుగా కామినేని వంటి వారికి సీట్లిచ్చినా టీడీపీ ఓట్లు పడతాయేమో గాని, జీవీఎల్ వంటి వారికి సీట్లిస్తే మాత్రం టీడీపీ ఓట్లు బీజేపీ వైపు మళ్లుతాయా అంటే అనుమానమే. ఏదేమైనప్పటికీ బీజేపీ అంశంలో చంద్రబాబు వైఖరి ఒక రకంగా ఉంటే టీడీపీ శ్రేణుల వైఖరి మరో రకంగా ఉంది. అందువల్ల పొత్తు ఉంటుందా ఉండదా అనేది చూడాలి మరి.